హస్తిదేవి అంటారు చిలి హస్తిదేవి నీ పేరు అవును నీ మగన్ పేరు మా ఆయన పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉండే లేకపోతే రెండో సల్పన్ పేరు చెప్పు రెండో సల్పన్ పేరు చెప్పావా రెండు ఒకటి అనేది లేదు మా ఆయన పేరు కంసుడు ఏం చదువుతున్న పోతున్నట్టుంటే వాడి ఇలా ఉంటే మా ఆయన మాకు ఇష్టం ఆయన నామ ఇంత ఇంత మిస్సాలు ఉన్నాయి ఇంత ఇంత పెద్ద గల పెట్టుకొని వచ్చిండు అదంత కాదే నాకు సంతానం కాలేదు మీకు పెళ్ళై 20 సంవత్సరాలైనా కూడా మా ఇంట్లో లాలిపాడలు లేవు జోలపాడలు లేవు ఒక పిల్లగాడో పిల్లో పుట్టి హాయి అన్న పదమే లేదు నీ వంతు సమస్య అవును మరి నీ గర్భస్థాచితి సాధ్యపోయినా పిల్లలు మీ ఇంట్లో గట్టేస్తారా చేస్తే ముగ్గురు అన్నా నీకు ముగ్గురా ముగ్గురు కొడుకులు బిడ్డలా బిడ్డలు ముగ్గురు కొడుకులు ముగ్గురు వాళ్ళ పేరేంటో వాళ్ళ పేర్ల సిటిమార్ సరే అయితే ఇంకా ఎవరినో అమ్మాయిని పిల్లలు కావాలని చేస్తే సకల దేశము సకల యావత్ ఆస్తి బోలనంతుంది మాకు బాగా ఉన్నది అది వేరే వాళ్ళు తినేది ఎందుకని సొంత మా చెల్లెల్నే తిన్న మా చెల్లె నా సొత్తు తింటాది చెల్లెలు మా ఆయన చేశాను మరి ఆమె కన్నా పుట్టిరా ఆమె కూడా 5 సంవత్సరాలు అవుతున్నది సంతానం అనేది లేదు మొత్తం జంగు పచ్చిపోయినట్టున్నాయి మంచిగా లేనట్టున్నాయి మోటార్ ఖరాబ్ అయినట్టున్నాయి వైర్లు కాలిపోయినట్టున్నాయి ఆ భగవంతుడు కన్ను తెరవాలి సంతానం కావాలి నువ్వంటే అయ్యేది దెబ్బతిన్నది కావచ్చు చెప్పేది నువ్వు గాడిది తర్వాత నేను చెప్తాను అందాక ఇక్కడ కూర్చోవే సరే అమ్మా బాయ్ బాయ్ బోరింగ్ సరే మా మహారాజు గారు ఆజ్ఞ ఇచ్చారు దేవకి వసుదేవులను తోడుకొని అమ్మని నాకు ఆజ్ఞ ఇచ్చారు ఇప్పుడే మహారాజు గారు ఆజ్ఞ ఇచ్చి మీరు వెళ్ళలేదా నా గురము ఎంత సంతోషంగా వచ్చి ఉన్నది పట్టణములకు మహారాజా నమస్తే నమస్తే మహారాజ్ నమస్తే ప్రధాని ప్రధాని అందరూ బాగున్నారు కాదు మహారాజా పట్టణంలో అందరూ కుశలమే కదా వసుదేవా ఓ మహారాజ Thank you.
ఉమాసేన మహారాజు కుమారుడైన సంస్థ రాజేంద్రుడు మీ పై కరుణ దర్శియు మేము మీ బావగారు పెళ్ళైన నాట నుండి మిమ్మల్ని చూడలేక స్వామి ఎంతో ప్రేమతోటి మిమ్మల్ని గిరిగురిని రేపు పదహారుద్ర పండుగ ఆట మిమ్మల్ని తీసుకొని త్వరితముగా కొడుకొని రమ్మన్నాడు మహారాజా. ఒరే ప్రధాని, నేను నరేంద్ర మోడీ వచ్చినది సరే కానీ ఒక్క మాట కీర్తి ప్రవిధారా కమస భూపతి అంటే పేరు ప్రఖ్యాతులు గాంచి అతల విస్తర సాతర పాతాల లోకవాసులే కాక అతని పేరు చెప్తే గడగడహేన వస్తారు. కరోనా కూడా ఉచ్చబోసుకుంటారు. కావున ఇక రమ్మన్నప్పుడు బావగారిని నన్ను ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళడము క్షేమము. సభకు వెళ్ళి అమ్మగారిని అమ్మా నేను మంత్రిని మంత్రిని చిన్నప్పుడు మనం గోళీలు ఆట ఆడుకోలేదా స్కూళ్ళకు పోయి మర్చిపోయాను చిన్నప్పుడు వింతదాన్ని. సరే ఎవరు రమ్మన్నారు? మీ అన్న రమ్మన్నాడు. చూడవలేను మా పిల్లలను చూడవాలి అని మూడు బదట్ల కాడ మీరు మిమ్మల్ని తలుచుకుంటూ మూడు బదట్ల కాడ ఆ బొడ్రాయి కాడ గాంధీ బొమ్మ కాడ నెహ్రూ సెంటర్ బొమ్మ కాడ అంగి చెప్పుకుంటాడు లాగు చెప్పుకుంటాడు కీడ చేసుకుంటాడు గలబా చేసుకుంటాడు అవ్వా మీరు అవ్వబడలేదా కళ్ళల్లా దేవకమ్మ దేవకి చెల్లె అంటాను ఒక అంగిస్తాడు పిలిపించలేదు
ఇవాటి రోజున పిలిపించి కట్నాలు కాంకెలు మాకు అర్పణ చేసి మళ్ళీ పంపించాలని నిశ్చయించుకున్నాడు. ఓ అమ్మ నా సంతోషమే కాదు ఓ అమ్మ అన్నం బారేసి ఉష్క బుక్కుతాడు. చెల్లెలు ప్రేమ ఎక్కువయ్యి మరి అక్కడికి వస్తేనేమో అక్కడ ఎప్పటికి రాజపాటలు ఎప్పటికి కవడం కూడా మంది బాగా ఉంటారు. ఏదన్నా ఉంటే అన్ని ఇక్కడనే చూసుకోండి రా. ఎందుకంటే ఆడ సైమం సరే మేము ఇరవై ప్రయాణం అయ్యి వస్తాము, నువ్వు ముందు వెళ్ళు సరేనా వస్తున్నామని చెప్పు. మీరు చూసుకొని రాడ సంది కొరకది జాగ్రత్తగా మాట్లాడతావు. ద్వారకకు వెళ్ళి దేవకి వసుదేవులను వాళ్ళను తీసుకుని రమ్మన్నాను. తదనంతరం వెళ్ళావా వృధాగా వచ్చావా? తదనంతరం వెళ్ళాను మహారాజా. మీ మాట కేసే వాళ్ళని కాదు. జై శివశంకర మహారాజా. ఎప్పుడైతే బాబాగారి చెల్లెలు చెప్పంగానే నడిచి వస్తున్నారు కదా, నా భార్య ఉన్నది అస్తి ప్రహస్తి ఇరుగురు భార్యలు ఉన్నారు, వారిని ఇద్దరిని కోరుకొని రమ్ము. అస్తలు పన్నీరు దాజిదాజ్యం చేత వారిని పూజించి వారిని అవమానించి వారిని కోరుకొని రమ్మయ్యా. చెప్పిన ప్రకారంగా చేస్తున్నావా? చేస్తున్నా. లేకుంటే నీ కండలు తీస్తాను. వద్దు మహారాజ్, నా కండలు తీసి నువ్వేం వండుకుంటావు? అమ్మను విలువనా? ఓ అది అమ్మ ఆస్తి పంజరం. ఎందుకు నీ దగ్గర నీకేమవుతాను? పిలిచే విధి విధానం తెలియదారా నీకు? మన మొగడు రమ్మన్నాడు అమ్మా. మన మొగడు రమ్మన్నాడు. సభ కూటమినందే నన్ను బెదిరిస్తాడు. పొద్దుదాకా నన్ను బెదిరిస్తాడు, తిల్లని దాకా నిన్ను బెదిరిస్తాడు. అందుకనే నాకు నీ మొగడు నా మొగడు కాదు, నీ మొగడే రమ్మన్నాడు. ఓ నీ ఇష్టం ఉన్న దగ్గరికి సిటి మా మంత్రిని పంపించారు. మరి ఎందుకొరకి నన్ను పిలిపించారు స్వామి? బాబాగారు చెల్లెలు దేవకి వసుదేవులు వాళ్ళ పెళ్ళైన తారాప నుండి మన వద్దకు రాలేదు. ఇది పర్వదినము, ఇది శుభదినము కనుక వారిని తీసుకురావాలని వారిని అహ్వానించి ఇవాటి రోజున తీసుకువచ్చి వారికి కట్నాలు కానుకలు పెట్టాలని ఇవాటి రోజున నా కోరిక. నా మనస్ఫూర్తిగా ఓహో 1600 పండుగ చేసి వాళ్ళకి చీర చారలు పెట్టి ఎంతో వైభవంగా జరిపించాలి ఈ పండుగ. మరి మరి ఇద్దరం అక్కడికి పోదామా? వాళ్ళే వస్తారు. లేదు లేదు, పటుని పంపించాను. దాని ప్రకారముగా వాళ్ళు చెల్లెలు బాబా నడిచి వస్తున్నారట. వారికి ఎదురు సేవకు వెళ్దాం. ఎదురు సేవ చెల్లెలు బాగా వస్తున్నారు కనుక అస్సలు పన్నీరు దాజి దబాజ మంచిగా చేత పూజించి వారిని తోడుకొని రావడం నా యొక్క కోరిక. చెప్తాను.
ప్రజలు మేము అందరం సుఖశాంతులతో ఉన్నామన్నయ్య రండి దేవకి బావగారు చెప్పండి నీ రాణి వాసంబులో ఉన్న చెల్లెల నీ పట్టణములోన నీ ద్వారకా వాసులందరూ నీ సేనాధిపతులు అందరు యాదవులు కుశలమే కదా ఏంటండి ఈ ధ్రువలో నిలిచి పెట్టి మాట్లాడడం కాదు ఇంటికి తీసుకువెళ్ళి జై శివశంకర అన్ని విధాలు మాట్లాడాలి పదండి ఇంకో నా మనసులో ఏమున్నదంటే అయ్యకు రెండు చీరలు పెట్టు అయ్యా
పదారత్తుల పండుగ బ్రహ్మాండంగా జరుగుతున్నది మా పట్టణం నేను చేసేటువంటి ఈ సేవలకు మహారాజు ఏంటి చెల్లెల బావ తీసుకువచ్చి కడి వేరిక చేస్తున్నాడని ప్రజలు ఎంతో మంది తాండవ తాండాలుగా వచ్చి చూస్తున్నారండి. సరే చెల్లెల నీ మనసు పూర్తిగా చెప్పుము, నీవు కొండను కోరుకుంటే ఈ అన్న నీ కొండలా తీసుకువచ్చి నీ పాద స్పర్శ కాడ పెట్టే అటువంటి వాడు ఈ పులి. అత్తి బిడ్డ దీవన, ఆడి బిడ్డ దీవన, ముట్టి నీ ముచ్చమై.